శుభం వ్యాధం. మకర రాశి వారికి జూన్ 15 నుండి 30 వరకు ఏ విధంగా ఉంటుందంటే, మకర రాశిలో కుజకేతువులు ఉండడం, సప్తములో రాహువు ఉండడం, దాంతోపాటు శుక్రుడు ఉండడం, శుక్రకుజులు ఒకరిని వీక్షించడం, ఇది సంపూర్ణంగా అంటే ఒక యాక్సిడెంట్ జరగడానికి కొంత అవకాశం కనబడుతుంది. ఒక యాక్సిడెంట్ అంటే ఆచితూచి వ్యవహరించాలి. శుక్రుడు ఉండడం బాగుంది, మకర రాశి వారికి శుక్రుడు రాజయోగకారకుడు బాగానే ఉంది 7 ఇంట్లో. కానీ ఏంటంటే, శుక్రుడు కుజుడు ఒకరినొకరు వీక్షిస్తున్నారు కాబట్టి కుజుడు యొక్క ప్రభావం వల్ల శుక్రుడు దోషం ఉంటుంది, శుక్రుడికి దోషం కలుగుతుంది. శుక్రుడు దోషం కలిగితే సంసార సుఖంలో కూడా కొంత దోషం కనబడుతుంది, సుఖదోషానికి సంబంధించిన వ్యాధులు కూడా కనబడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా స్త్రీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం ఉంటుంది. ఏదైనా చిన్న అనారోగ్యం కనబడితే వెంటనే డాక్టర్కి చూపించుకోవడం, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ప్రయత్నం చేయగలుగుతుంది. తర్వాత ఈ మకర రాశి వారికి గురుడు కొంచెం బలోపేతంగా ఉన్నప్పటికీ కూడా 12 ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఉన్నారు కాబట్టి ఏదో ఒక మనోవేదన తీసుకొస్తుంటాడు. చదువుకున్న విద్యార్థులకు మాత్రం చదువులో మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. చదువుకి ఏమాత్రం ఇబ్బంది అయితే కలగడానికి అవకాశం లేదు. కానీ పర్సనల్ లైఫ్ తీసుకున్నప్పుడు, మ్యారేజ్ లైఫ్ తీసుకున్నప్పుడు, కుటుంబ పరంగా తీసుకునేటప్పుడు, ఖర్చుల దగ్గర తీసుకునేటప్పుడు విపరీతమైన ఖర్చు చూపించే అవకాశం ఉంది. ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి, అందులో ఒక రిజల్ట్ రావాలి, 1 లక్ష రూపాయలతో ఖర్చు తీరిపోతుంది అనుకుంటే దానికి 2 లక్షలు అయ్యే అవకాశం కనబడుతుంది. అంటే పని అవుతుంది కానీ ధనాన్ని ఖర్చు పెడితే కానీ పని అయ్యేటట్టుగా లేకుండా ఆ విధంగా దోషాన్ని చూపిస్తుంది. ఏదైనప్పటికీ ఇటువంటి దోషాలను బయటపడడానికి ఇక్కడ అమ్మవారు, అదేవిధంగా సరస్వతి కటాక్షం చదువుకున్న విద్యార్థులకి సరస్వతి మంత్ర సాధన, అంటే ఓం గం ఐం సరస్వతియే నమః, అంటే ఐం అనేది సరస్వతి బీజాక్ష మంత్రం గాను, గమ్ అనేది గణపతి బీజాక్ష మంత్రం గాను భావించి మంత్ర సాధన చేస్తే ఎగ్జామ్స్ రాసేసినప్పటికీ కూడా, రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా మనకు కావాల్సిన సీట్ రావడానికి, ఎందుకంటే ఇంజనీరింగ్ ప్లస్ మెడికల్ రంగంలో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ అనుకున్న సీటు రాకపోతే, అనుకున్న కాలేజీ రాకపోతే మానసిక ఒత్తిడి ఉంటుంది కాబట్టి అటువంటి స్థితి కూడా తీసుకురావడానికి సంపూర్ణంగా ఈ మంత్ర సాధన చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి జాగ్రత్త చేసుకోవడం ప్రయత్నించండి. అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు దోషంగానే కనిపిస్తుంది. నీలాప నిందలు పడడమే కాకుండా స్త్రీ మూలకంగా కూడా కొన్ని దోషాలు కనిపిస్తున్నాయి. చేయని నేరానికి నేరం అండగట్టడం, అదే పద అవమానపడడం, లేనిపోని నిందలు పడడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్మవారి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా కొంత ఊరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.